ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకరు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు, మహర్షి లాంటి సినిమాని మనకు అందించిన దర్శకులు. మరొకరు డైరెక్టర్ మారుతి గారు, ప్రతిరోజు పండగే అని పండగలాగా సూపర్ హిట్ కొట్టేసిన డైరెక్టర్ మారుతి గారు. ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ గారు, టు ప్లీజ్ ప్రెజెంట్ అ బొకే టు వంశీ పైడిపల్లి గారు. మారుతి గారు అండ్ వంశీ గారు, ఎప్పటికైనా ఒక డైరెక్టర్గా రజనీ సార్తో సినిమా తీయాలి అనే కోరిక ఏ డైరెక్టర్కైనా ఉంటుంది, ఏమంటారు? డెఫినెట్గా అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రజనీ సార్, ఐ జస్ట్ టోల్డ్ మై వైఫ్ దట్ ఐమ్ కమింగ్ టు దర్బార్ ఫంక్షన్, ఐఎమ్ గోయింగ్ టు సీ యూ, అండ్ షీ సెడ్ యు ఆర్ లక్కీ. సో ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ సార్ to be standing here in front of you and talking right today. Nenu meeru Tamil pre-release Darbar pre-release lo ichina speech chusi chappatlu kodutune unnan sir. Meeru mimmalni oka producer humiliate chesthe oka rendu enlo oka foreign car koni daniki oka English driver ni pettukoni meeru elli, and I was just clapping throughout the speech of yours sir. Mee kasi mee journey ni enta define chesindo teliyadu gaani chaala mandi journeys define chesin sir. You are such a big inspiration to the past generations, the present generations, and much more generations to come. Thank you sir for making Rajnikant not just a name but a phenomena. Thank you so much sir. And Murda sir, being a great fan of your work, and I think this was much awaited combination of you and Rajni sir, and just looking forward for the 9th, one more week to go, just counting days. And Rajni sir and Murugadas sir and Anirudh and Santosh Sivan sir, it is just a kind of a big platter over there for us to just go and watch the film. Thank you Niveda, all the very best. Ram Lakshman master kummesar an anukuntan, definitely ga kummes untaru. And everybody, the star cast and the whole cast of the film, Subhaskaran sir, thank you for producing such great films and being a part of such good films in the Indian film fraternity. Thank you so much everyone. డిసెంబర్ 9 దర్బార్ థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. భాస్కర్ భట్ల గారు, అందరికీ నమస్తే. సూపర్ స్టార్ రజనీ గారికి నమస్తే సార్. ఇంతకుముందు నేను రజనీ గారితో 2.0 రాశాను, రండాలి రండాలి అనే పాట. అదే చాలా హ్యాపీ అనుకుంటే పేటాలో పెద వచ్చి వరకే చిరునవ్వే తిరిగొచ్చే కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే అనే మెలోడీ పాట రాశాను పేటలో. మళ్ళీ అనిరుద్ధ్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందులో రొమాంటిక్ ఫేస్ కట్టు నాది కాదు, అయినా ఉంటావో నాతో బంగారు అనే పాట రాశాను. నాకు బాగా నచ్చిన పాట. కొత్త సంవత్సరం నాకు ఒక మంచి బహుమతి ఇచ్చింది అది పాట. చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాశాను. చాలామంది అంటుంటారు డబ్బింగ్ పాటలు చాలా ఈజీ అండి అని, కానీ బాగా రాయాలంటే నాకు మామూలు స్ట్రైట్ పాట కంటే కూడా ఎక్కువ రోజులు కూర్చుంటాను డబ్బింగ్ పాటలు. అందుకనే నాకు డబ్బింగ్ పాటలు చాలా తక్కువ పాటలు రాశాను. దాంట్లో స్వతహాగా ఇచ్చిన రచయితాలుక, అంటే ఎవరైతే ముందు రాశారో తమిళ్లో రాస్తారు కాబట్టి, ఆ తమిళ తాలూకు ముడి సరుకుని తీసుకుని దాంట్లోంచి మనదైన సొంత శైలిని వేస్తూ మన తెలుగు నేటివిటీని కలుపుతూ పాట రాయడం చాలా కష్టం. సో అందుకే నేను చాలా వేళ్ల మీద లెక్క పెట్టి పాటలు మాత్రమే రాశాను డబ్బింగ్ పాటలు. సో నేను రాసిన డబ్బింగ్ పాటలు అతి తక్కువ డబ్బింగ్ పాటల్లో ఇది ఒక మంచి పాట అవుతుందని నమ్ముతూ మీ అందరికీ ఈ పాట ఇప్పుడు ప్లే చేస్తారు. మీ అందరూ వింటారు, ఆల్రెడీ మీడియంస్లో వినుంటారు మీడియాలో. థ్యాంక్ యూ అందరికీ. ఇందులో రెండు పాటలు రాశాను. థ్యాంక్ యూ అనిరుద్ధ్ గారు అండ్ మురుగదాస్ గారు సినిమాలకి. రజనీకాంత్ గారికి ఎంత ఫ్యాన్స్ ఉంటారో మురుగదాస్ గారి సినిమాలకు కూడా అంతే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లైకా ప్రొడక్షన్స్ వారికి ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ పట్ల గారు.